Hello friends, welcome to Kiranchan food channel. Today's special prawns biryani. Prawns is very delicious seafood. Din ela tayar cheskovalo chuddamandi. Modata wash cheskunna prawns ni teeskovali. Dantlo chitigadu pasupu chitigadu uppu vesi baaga mix cheskovalandi. Mix cheskunna prawns ni pakkaga pettesi oka bowl ni teeskovali, oka pan teeskovali. Pan lo 2 spoonlu oils వేసి దాంట్లో మిక్స్ చేసుకున్న ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత చాప్డ్ ఆనియన్స్, దాని తర్వాత మనము 2 లవంగాలు, బిర్యానీ ఆకు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గబెట్టుకోవాలండి. మగ్గిన తర్వాత దాంట్లో విప్పుడు కర్డు మరియు 2 స్పూన్ల గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి, మళ్ళీ గార్లిక్ పేస్ట్ అనుకోకూడదు. దాని తర్వాత రోస్ట్ చేసుకున్న సాల్టేజ్ చేసుకున్న ప్రాన్స్ని యాడ్ చేసేసుకోవాలి దాంట్లో. దాని తర్వాత 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మిరియాలు, తగినంత ఉప్పు మరియు పుదీనా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన కర్రీని 50 నిమిషాలు ఫ్రై అయిన కర్రీని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్లో షాజీరా, యాలకులు, జీలకర్ర, మిరియాలు వేసి బాగా ఉడకనివ్వాలి 90% వరకు. 90% వరకు రైస్ ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణీ తీసుకొని ఆ బాణీలో మనము ఒక ఫస్ట్ లేయర్ రైస్ని వేసుకోవాలి. దాని తర్వాత ప్రిపేర్ చేసుకున్న ప్రాన్స్ కర్రీని ఒక లేయర్గా వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో లేయర్గా రైస్ను యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకో లేయర్గా ప్రాన్స్ని యాడ్ చేసుకొని రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రైడ్ ఆనియన్స్, ఫుడ్ కలర్ మరియు పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసి మూత పెట్టాలి. గుమగుమలాడే ప్రాన్స్ బిర్యానీ ఈజ్ రెడీ. దమ్ అయిపోయిన తర్వాత బాగా ఒక 10 మినిట్స్ దమ్ చేసుకోవాలండి. దమ్ అయిపోయిన తర్వాత గుమగుమలాడే ప్రాన్స్ బిర్యానీ మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుని ఇండిల్లిపాది తినడం ఆరోగ్యానికి మంచిది.